వన్యదండం పెట్టు, వన్యదండం పెడితే అమ్మ చాట్లో ఇన్ని ఎక్కువ చేస్తారని. ఒకవేళ పిచ్చం పట్ట ఇవాళ కొంతమంది నమూనా కానీ బయలుదేరి గజ్వేల్ పెద్ద ధర మూటలు ఇచ్చిందంట. ఈ మూటలు తీసుకొని పక్క ముఠాలు మన బ్రహ్మరాజపేట మీద దాడి చేయడానికి బయలుదేరిండ్రు. ఇట్లాంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా ఇక్కడ ఉన్న యువకులు ఆలోచన చేసి చెప్పాలి. ఇవాళ సోదరుల నిన్న మన కొంతమంది తుంకిమెట్ల సంతల పశువులు అమ్ముడు పోయినట్టు పోయారు. వాళ్ళకి ఆ ధర ఎందుకు వచ్చిందా? మీరందరూ మనమందరం మన చెంత తీసి మన రక్తాన్ని మరిగించి మన కండల్ని కరిగించి కొంతమంది సన్నాసులను గెలిపిస్తే ఆ సన్నాసులు అమ్ముడు పోయి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని ఓడిస్తాం ఇదే మా పంతమని. నేను అడుగుతున్నా సన్నాసులను, ఎందుకు మీరు ఊర్లో ఉండే గాడిదలాగా తిరుగుతుంటే మిమ్మల్ని ఓడిస్తారా? ఈ బొమ్మరాజ్ పేరులో సీసీ రోడ్డు తెచ్చినందుకు ఓడిపిస్తారా? ఈ బొమ్మరాజ్ పేరులో హై స్కూల్ కు బిల్డింగ్ తెచ్చినందుకు ఓడిపిస్తారా? ఈ బొమ్మరాజ్ పేరులో పేదల పిల్లలు చదువుకోవడానికి ఢిల్లీ నుంచి జైలు అనే సంస్థ నుంచి రామచంద్ర అన్న చెప్పినట్టు 4 కోట్ల రూపాయల జూనియర్ కాలేజీ కోసం నిధులు తెచ్చినందుకు ఓడిపిస్తారా? లేకపోతే ఈ ప్రాంతంలో 90% రైతులు ఉన్నారు. ఈ రైతుల బతుకులు బాగుపడాలంటే కృష్ణా జలాలు రావాలని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 100,000 ఎకరాలకు 1,500 కోట్ల రూపాయల నిధులు తెచ్చినందుకు ఓడిస్తారా? లేకపోతే కోయిల్ సాగర్ నుంచి నల్లా నీళ్లు ఇవాళ సన్నాసి చెప్తున్నాడు ఇంటింటికి నల్లా ఇస్తా అని. నువ్వు 2014-15లో చెప్పినావు ఓ సన్నాసి, 2011లో కోయిల్ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా ఇవ్వడానికి 350 కోట్ల రూపాయలతోటి 400 గ్రామాలకు నీళ్లు ఇవ్వడానికి నిధులు తెచ్చింది నేను. అందుకోసం నన్ను ఓడిస్తారా? ఇవాళ కొడంగల్లో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినందుకు ఓడిస్తారా? కొడంగల్లో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టించినందుకు ఓడిస్తారా? కోస్కిలో పాలిటెక్నిక్ కాలేజ్ కట్టినందుకు ఓడిస్తారా? పాలిటెక్నిక్ కాలేజీలో ఆ పాలిటెక్నిక్ కాలేజే కాదు అక్కడ జూనియర్ కాలేజ్ కట్టించినందుకు ఓడిస్తారా? దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ కోసం నిధులు తెచ్చినందుకు ఓడిస్తారా? కొడంగల్లో ఐటీఐ కళాశాల తెచ్చినందుకు ఓడిస్తారా? కొడంగల్ కోస్కికి 50 పడకల ఆసుపత్రి తెచ్చినందుకు ఓడిస్తారా? మద్దూరుకు 30 పడకల ఆసుపత్రి తెచ్చినందుకు ఓడిస్తారా? లేకపోతే దౌలతాబాద్ చెరువులో మినీ ట్యాంక్ వంటి చేపించి 10 కోట్ల రూపాయలతో దౌలతాబాద్ చెరువుకు పూలిక తీపించినందుకు ఓడిస్తారా? లేకపోతే మెట్లకుంటకు రోడ్డు తెచ్చినందుకు ఓడిస్తారా? లేకపోతే హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే కింద చేసినందుకు ఓడిస్తారా? హైవేటోలో మనగాడు కావాలా? సిద్దిపేట గాడిద నిన్న సంతల అమ్ముడు అవ్వకపోతే పాల ముక్కు తెచ్చి పార్లమెంట్ గెలిపించింది మేము. 2009 ఇక్కడ ఉన్న బొమ్మరాజపేట ప్రజలు నువ్వు ఎవరువో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవో, నువ్వు తాగుబోతో తిరుగుబోతో అని ముఖం చూడకుండా తెలంగాణకు ఓటేసి ఎంపీని చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు సహకరించినందుకు మమ్మల్ని ఓడిస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న కేసీఆర్ ఎందుకు ఓడియమంటుంది? కేసీఆర్ ఒక్కసారి ఆలోచన చేయండి. సిద్దిపేట వంటే ఇచ్చేతుండాలా? చింతమడక వంటే ఇచ్చేతుండాలా? చింతమడకలో పుట్టిన తాగుబోతు సన్నాసి నీకే కంతుంటే కొండరెడ్డిపల్లిలో పుట్టి కొడంగల్ ప్రజల గుండెల్లో ఉన్న నాడు పరిగికో తాండూరుకో వికారాబాద్కో పూడూరుకో పోతే ఎవడన్నా ఏ ఊరయ్యా అని అడిగితే మా వాళ్ళు కొడంగల్ అంటే వరంగల్ ఆయన కాదయ్య కొడంగల్ ఈ పక్కనే ఉంటుందంటే గదేనయ్య వరంగల్ కదా అక్కడ ఉంటుంది అనేటోరు. ఇవాళ మీరు మొదటిసారి గెలిపిస్తే రాష్ట్రం మొత్తం పేరు తెచ్చిన, రెండోసారి గెలిపిస్తే ఎక్కడో కర్ణాటక అంటున్న మూలకు విసిరేపడ్డట్టున్న కొడంగల్ ఇవాళ ఢిల్లీ వీధుల్లో కొడంగల్ పేరు వినిపించిందంటే, ఇవాళ ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పి నువ్వే కాంగ్రెస్ పార్టీని నడిపించు అని కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ చేరిన 10 నెలల్లో
చేసుకుంటే కొడంగల్ బిడ్డలు పౌరుషం లేనో నా నేను అడుగుతున్నా. ఈయన 100 కోట్లు కేసీఆర్ ఇచ్చిండు. ఈ పట్నం సోదరులు పట్నం నుంచి ముఠాలు తెస్తుండొచ్చు, సొమ్ములు వాడియొచ్చు, ముఠాలు వీడు రావచ్చు, కానీ ఓట్లు యాజ్ఞకి ఇక్కడ ఉన్న కొడంగల్ బిడ్డలు కొమ్మరాజపేట ప్రాంతాల బిడ్డలు రైతుకు ప్యాంకులో రుణముందు ప్రతి రైతుకు 2 లక్షలు
ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి మేలు జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇంత ఎర్రటి అండ కూడా నిలబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ మీకు రేపు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో 30,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రాష్ట్రంలో 80 అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం